రాష్ట్రంలో బీసీలు ఇంకా వెనుకబాటుకు గురవుతున్నారని వారికి చట్టసభలో 50% రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ యువజన సేవా నాయకులు పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని స్థానిక ఉమా రామలింగేశ్వర కళ్యాణ మండపంలో బీసీ యువజన సేవా ఐక్యవేదిక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ యువజన సేవా అధ్యక్షులు హరిచంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. రాజమండ్రి సిటీలో మరి బీసీ సేవ రాష్ట్ర యువజన విభాగం మరి నియామక పత్రాలని ఏర్పాటు ఇవ్వడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి యువజన విభాగం మా శరత్ కుమార్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం, అదే ప్రకారంగా ఈ రోజున విస్తృతంగా బీసీ సేనలోకి బీసీ సైనికుల్ని మరి మైనారిటీ వర్గాలని మరి బీసీలు ఉన్నటువంటి కీలక వర్గాలన్నింటిని కూడా ఈ రోజున బీసీ సేనలోకి భారీ చేరిక జరిగింది. ఇది చాలా ఆనందించే విషయం, ఎందుకంటే మా జాతీయ అధ్యక్షులు ఆరకృష్ణ గారు ఆశీస్సులతోటి మరి మా శుంఠి నాగరాజు గారు రాష్ట్ర అధ్యక్షులు గారు మరి ఆదేశాల మేరకు ఈ రోజున సమావేశం సలహాదారు ప్రసాద్ గారు అలాగే నూతనంగా ఏర్పడిన జిల్లా పార్లమెంట్ కౌంట్ ప్రెసిడెంట్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఈ రోజు నాడు ముఖ్యంగా ఈ సమావేశం చేసినట్లయితే బీసీల తరఫున మొత్తం రాజ్య ఫస్ట్ జిల్లా తరఫున మన రాజకీయ మొత్తం నూతన ఏర్పడడం జరిగింది. అలాగే మొత్తం 13 జిల్లాలు కూడా అతి త్వరలో మొత్తం కప్పులు వేసి అచ్చి మహిళలకు కూడా బాగా ప్రతాపించి మా బీసీలోనే అందరినీ ఆహ్వానిస్తాం. అలాగే కలిసికట్టుగా అందరినీ పోరాడి ఎలాగైనా సరే బీసీల హత్యత వదిలించేటట్టుగా మా ఆర్కృష్ణ గారి ఆదేశాలతో అలాగే మేము గత జూలై 27 తారీఖు ఢిల్లీలో మేము చేసిన జనప్రతినిధి దగ్గర ధర్నా